రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేడు వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని పెంచికలపేట ప్రాథమిక సహకార సంఘ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన చివరి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని, ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి, నిరుకళ్ల సర్పంచ్ హర్షం బలరాం, ఎనుమామల మార్కెట్ చైర్మన్ సదానందం, మండల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చైర్మన్ ఈ మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. ఇది రైతులకు 8 గ్రామాల రైతులకు అందుబాటులో ఉండి ఈ సెంటర్ను మా రైతులందరూ వినియోగించుకోవాలని కోరుచుంటున్నాం. మరియు మా ఈ కొనుగోలు కేంద్రంలో కొద్దిగా బారదాన షార్టేజ్ లేకుండా చూడాలి. ప్లస్ ఈ బారదాన అందుబాటులో ఉన్నట్టు రైతులతో అందుబాటులో తొందరగా మక్కలు తీసుకొచ్చి కాంటాలు పెట్టి పంపగలుగుతాం. మద్దతు ధర ఎట్లా ఇస్తుంది? మద్దతు ధర 1760, ఒక క్వింటాన్ పర్ క్వింటాన్ 1760 రూపాయలు. మాకు ఈ కాంట్రాక్టర్లు లారీల విధంగానే కాంట్రాక్ట్ ఉంటారు, వాళ్ళు తీసుకుపోయి అక్కడ ఎక్కడ ఏ గోదాం అయితే నిర్ణయిస్తారో ఆ గోదాంలో లారీలు పోయి ఉంటాయి, తీసుకుంటారు. ఈ సెంటర్ నుంచి మనం ఎంతవరకు కొనుగోలు తీసుకోవచ్చు? ఈ సెంటర్ నుంచి మనం అందాక చెప్పండి 80,000 క్వింటాల దాకా తీసుకోవచ్చు మక్కలు, 8 గ్రాముల కలిసి. మరి కొనుగోలు చేసిన వాడికి రైతులకు పేమెంట్ ఏ విధంగా ఇస్తారు? పేమెంట్ కనీసం 1 వీక్ లోపల పేమెంట్లు అందరికీ పడేటట్టుగా మార్కెట్ వాళ్ళు తీసుకున్నారంటే మార్కెట్ వాళ్ళ సంస్థ ఆధ్వర్యంలోనే వస్తుంది. మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మయ్య. ప్రపంచమే అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి అన్ని శాఖలు బంద్ అయినప్పటికీ, అన్ని అఫీషియల్గా బంద్ అయినప్పటికీ, ఆర్థిక బాధ్యతలు ఏర్పడినప్పటికీ కూడా మరి రైతులు ఎక్కడ ఆగమవుతారు, రైతులు ఉన్నటువంటి పరిస్థితులను రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా అసెంబ్లీ జరుగుతున్న తరుణంలోనే మేమందరం కలిసి మరి కరోనా కనుక ఇట్లా చేస్తే, లాక్డౌన్ చేస్తే రైతాంగం అంతా ఇబ్బందుల పాలవుతుందని చెప్పి వారికి విన్నవించిన వెంటనే ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి 4-5 రోజులు ఉన్నత అధికారులతోటి, అగ్రికల్చర్ అధికారులతోటి, సొసైటీస్ తోటి, మార్కెట్ వాళ్ళతోటి చర్చించి ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఎక్కడికక్కడికి రైతులకు ఇబ్బంది పెట్టద్దు, అధికార సిబ్బంది కావాలి, మరి కాంటాలు సెంటర్ పెట్టాక ఏం లాభం, వార్దానే లేదు, వీళ్ళకు కూడా సఫిషియంట్గా వార్దానిచ్చే పరిస్థితి లేదు.